నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి దశమంలో ఉన్నటువంటి సరిగ్గిన కాలం చేత వృత్తి ఉద్యోగాల పరంగా కొంత వర్క్ అనేది దొరుకుతుంది. ఖాళీగా కూర్చోకుండా పని దొరుకుతుంది, తద్వారా కొంత ఆదాయం అనేది వస్తుంది. మీ మాటలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పేది, మీ ఆలోచన విధానాన్ని మీ సహోదర వర్గం కానీ సహోదరి వర్గం కానీ స్నేహితులు కానీ ఇష్టపడరు, అంగీకరిస్తారు. అందరినీ దూరంగా పెట్టి అన్నీ మీరై కొన్ని కార్యక్రమాలు చేసుకొని వాటిని విజయవంతమైన ఫలితాలు పొంది సానుకూల వాతావరణంలో మీరు నిలబడగలుగుతారు. మిమ్మల్ని నిష్కారణంగా విమర్శించిన వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పగలుగుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించండి. ప్రతిష్ట కోసం పాకులాడవద్దు. సహాయం చేయనటువంటి రాజకీయ నాయకుల చుట్టూ తిరగద్దు, వదిలేసేయండి. వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు గోడకేసినటువంటి సున్నం లాంటివి అని చెప్పని భావించండి. అంతే, మానసిక స్థైర్యంతో ఉండండి, మానసిక ధైర్యంతో ఉండండి. అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడాను ప్రస్తుతం ఇబ్బందికరమైన కాలం నడుస్తున్నప్పటికీ అతి త్వరలో మీకు మంచి రోజులు కూడా రాబోతున్నాయి. మీరు ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు. ప్రభుత్వాలు మిమ్మల్ని ఆదుకుంటాయి, మీకు అండగా నిలుస్తాయి. ఆ విషయంలో మీరు ధైర్యంగా ఉండండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహ సంబంధమైన విషయాలు, శుభకార్యాల సంబంధ విషయాలు ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. పునర్వివాహ సంబంధమైన విషయాల్లో కూడాను సానుకూలమైన ఫలితాలు సంపాదించి సానుకూలమైనటువంటి ఒక మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. పెళ్లి కాని మగ పిల్లల విషయంలో కూడా ఈ వారం మంచి ఫలితాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి చక్కగా మంచి ఉద్యోగం లభిస్తుంది, ఏమీ మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, దైవికం అష్టమూలికా గుగ్గిలంతో పొగ వేయటం, నాగచంద్రాన్ని ధరించడం, సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయటం, మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి పూజలు జరిపించడం, అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది. ఈ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరు వేరు పొడి కలుస్తుంది. తెల్ల ఈశ్వరు వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది. ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు, అభిషేకం కూడా చేయొచ్చు. పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధిలోకి రాగలుగుతారు, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి, మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి. తెల్లజిల్లేడు ఒత్తులు వినాయక స్వామివారికి, లక్ష్మీ తామర ఒత్తులు లక్ష్మీదేవికి, అదేవిధంగా ఓం నమ శివాయ ఒత్తులు శివుడికి, ఓం నమో నారాయణ ఒత్తులు వైష్ణవదేవుళ్ళకి, హనుమాన్ ఒత్తులు ఆంజనేయ స్వామివారికి, గంగశుద్ధురం ఆంజనేయ స్వామివారికి ప్రీతికరమైంది. అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం, ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది, అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి. పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలుగుతుంది, చిరచరాస్తులకు సంబంధించిన ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఒక్కొక్క దాని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడాను లక్షలు
వేలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాది క్రతువులు చేయలేరు. అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు. ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం, మీరు బాగుపడటం కోసం, భవిష్యత్ తరాల వాళ్ళు బాగుపడటం కోసం. మన మహనీయ మహర్షి బృందం, మహామునులు, తపస్సు చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను.